ఫైవ్ అవి 25 ఇవి అంటూ కూడా ఆకాశంలోకి చక్కర్లు కొడుతూ వెళ్ళిపోయిన పరిస్థితి ఆయన లండన్ కి. మరి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులు, వీళ్ళెవరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. అసలు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు, అంత కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు, అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియట్లేదు. ఏం చెప్తారు సార్? ఒకటి పవన్ గారు, ఆల్రెడీ 5 సంవత్సరాల కాలంలోనే పాపం మంత్రులు నోర్లు మోగబోయినాయి. సకల శాఖ మంత్రి తప్ప ఇంకెవరో మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేదు, మనం చూసాం. అయినప్పటికీ కొంతమంది మంత్రులు ఎందుకు మాట్లాడారంటే, బూతుల మంత్రులు ఇష్టానుసారంగా జగన్ చంద్రబాబు నాయుడునో లేకుంటే ప్రతిపక్ష పార్టీలనో దుర్భాషలాడి పరుషు పదాలతో దూషించగలిగినటువంటి స్తోమత ఉన్న వాళ్ళు మాత్రకి ప్రభుత్వ పాలనలో మాట్లాడిన వాళ్ళు. ప్రతిపక్ష పార్టీల్ని బూతులు తిరగడానికో లేకుంటే అసభ్యకర పదజాలంలో మాట్లాడటానికి మాత్రమే ఈ 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు మాట్లాడారు. కానీ వాళ్ళ శాఖలో ఏం జరుగుతుందో కూడా తెలియని అయోమయ దీన స్థితిలో ఈ రాష్ట్ర మంత్రులు ఉన్నారనేది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఇందాక మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి 175 సీట్లు వస్తాయని ఐపాక్ దగ్గర చెప్పారు. ఇక్కడ ఆశాస్పదం ఏంటంటే అండి, ఎక్కడైనా ఐపాక్ వాళ్ళు పాపం 2 సంవత్సరాల నుంచి వాళ్ళని పోషించి సర్వే చేయమన్నారు. ఆ యొక్క రిజల్ట్స్ ఎవరు చెప్తారు ఇలా ఉందని చెప్పేసి అని ఐపాక్ వాళ్ళు చెప్తారు జగన్మోహన్ రెడ్డికి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఇలా సర్వే చేశాము, ఈ సర్వేలో మాకు ఈ నిర్ధారణ అయ్యి మీకు ఇన్ని సీట్లు వస్తాయని చెప్పేసి అని వాళ్ళని ప్రేక్షకులుగా పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇన్ని సీట్లు వస్తాయని చెప్పేసి అని చెప్తే వాళ్ళు తప్పట్లు కొట్టారు. అది విచిత్రం. వాళ్ళని మోటివేట్ చేస్తున్నారు ఐపీక్ టీమ్, ఐపాక్ టీమ్ ఏదైతే సర్వే చేశారో వాళ్ళని మోటివేట్ చేస్తున్నారు. వాళ్ళని మోటివేట్ చేస్తున్నారు, మీరేం కంగారు పడకండి, నేను ఉన్నాను, సీట్లు ఇంటి వస్తాయని చెప్పేసి అని ధైర్యం చెప్పినట్టుగా ఉంది. తప్పది అది ఎనాలిసిస్ లా లేదు. రెండోది ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ ఈ మంత్రులందరూ కూడా అన్ని స్కాముల్లో ఉన్నవాళ్ళే. ఎవరు నోరెత్తినా గానీ రాబోయే ప్రభుత్వం మారితే మనకు ముప్పు తిప్పలు తప్పం అనే ఒక భయంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మద్యం స్కామ్ అవనివ్వండి, ల్యాండ్ స్కామ్ అవనివ్వండి, శాండ్ స్కామ్ అవనివ్వండి, మైన్స్ స్కామ్ అవనివ్వండి, ఎస్ఐన్ ల్యాండ్ స్కామ్ అవనివ్వండి, ఇలాగా అనేకమైనటువంటి స్కాముల్లో కుంభకోణాల్లో ఇరుక్కుపోయినటువంటి మంత్రులు ఈ రోజున ఈ మంత్రిత్వ శాఖలో ఉన్నారు. దీంట్లో అత్యధిక మంది నేర స్వభావం ఉన్నవాళ్ళు. ఎందుకంటే ముఖ్యమంత్రి లాంటి వాడే ఆర్థిక నేరాలలో 30 కేసులకు పైగా ఉండి ఆయన ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే వాళ్ళ భావజాలం అంతా కూడా నేరస్థ ఆలోచనలు ఉంటాయి, లేదంటే ఫ్రాక్షనిక్స్ ఆలోచనలు ఉంటాయి, అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తారు. మొన్నటికి పుష్కర కాలమైంది, మొన్నటికి 12 సంవత్సరాలు దాటింది. 12 సంవత్సరాలు అయిపోయింది ఛార్జ్షీట్ ఫైల్ చేసి. సిబిఐ కానీ లేకుంటే ఈడీ కానీ మొత్తం 20 కేసులు సిబిఐ కోర్టులో నడుస్తామన్నాయి. ఇంకా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఈయన కరెక్ట్గా ఈయన యొక్క మనస్తత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని చూడాలంటే, ఎవరైతే దళితులు హత్య చేసి డోర్ డెలివరీ చేశారో వాళ్ళకి ప్రాముఖ్యత ఇస్తారో, వాళ్ళు చెప్పిన వాళ్ళకి సీట్ ఇస్తారు. చేస్తారో ఎవరికైతే దళితులకు శిరోమణం చేసి న్యాయస్థానం నిర్ధారిస్తుందో వాళ్ళకి మండపేట లాంటి ప్రాంతాల్లో ఎమ్మెల్యే సీటు పోటీ చేయడానికి ఇస్తాడు. అలాగే ఎవరైతే బాబాయ్ని చంపి ఏ ఏజ్ గా ఉన్నాడో అవినాష్ రెడ్డికి ఎంపీ సీట్ ఇస్తాడు. లేదంటే ఏ టూగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారికి నెల్లూరులో సీట్ ఇస్తాడు. అలానే పిల్లెళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాడిని ఆయన్ని చూసాం కదా మనం, బుధమే చేసి సౌమ్యుడు, మంచివాడు, నా స్నేహితుడు అని చెప్పేసి సంబోధించిన సంఘటనలు చూసాము. అవును, ఇప్పుడు అన్ని వెలుగులోకి వస్తామన్నాయి. ఎంత సౌమ్యుడో, ఎంత ఈయనక యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి వాళ్ళు మంచి మిత్రులుగా ఉంటారో చెప్పకనే చెప్పేశాడు అందరికీ, ప్రజానీకానికి. కాబట్టి మొదటి నుంచి మనం చెప్పుకుంటూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో ముద్దాయిల పాలన కొనసాగుతుంది. ముద్దాయిల పాలన కొనసాగుతున్నప్పుడు ప్రజల యొక్క హక్కులు, రాజ్యాంగ హక్కులు, లేకుంటే పౌర హక్కులు, స్వేయ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, ప్రతిపక్ష పార్టీల మీద ప్రతీకార వంశ విధ్వంసం అనేది వాళ్ళ పుట్టుకతో బుర్రల్లో పుట్టినటువంటి ఆలోచనలు, అవి పావు. సార్, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది చాలా కాలం తర్వాత ఇప్పుడు వింటున్నాను మీ నోటి నుంచి. అంటే నాకు ఆంధ్రప్రదేశ్ లో అట్లాంటిది కనిపించలేదు ఇప్పటి వరకు, ఎప్పుడు కూడా అట్లాంటి స్వేచ్ఛ లేదు.
అవును ఎవరు కూడా ఆ ఆలోచన కాబట్టి రాకుండానే చేశారు ఈ ప్రభుత్వం. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా అయితే అన్ని వ్యవస్థల్ని చెప్పు చేతుల్లో పెట్టుకొని రైట్ నామినేషన్ కూడా వేయకుండా భయానక వాతావరణాన్ని సృష్టించారో అదే విధానాన్ని మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా అవలంబించాలని పాపం శక్తివంచన లేకుండా ప్రయత్నం చేశారు. చూసారు రైట్. సుబ్బారావు గారు వస్తారు ఒక్కసారి సార్, ఒక్కసారి వస్తారు సార్. ఎన్నికల్లో అది జరగనివ్వలేదు కాబట్టి ఇప్పుడు ఆందోళన చెంది ఎవరి కాళ్ళు నోరు మూసుకొని మనం ఇంకా ఓడిపోతాము, మనం ఇంకా ప్రజా తిరుగుబాటుని చూడలేము, పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ విపరీతంగా పెరిగినాయి, ఇదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని చెప్పేసి అని ఒక భయం.